స్కూల్ నుంచి ఒకసారి నేను రాగానే 10th లో నాకు ఇచ్చిన ఆయన మొదటి పుస్తకం తరిమిల్ నాగిరెడ్డి గారి తాకట్టులో భారతదేశం తెలుగు ప్రచురణ నాకు ఇచ్చారు ఆయన. నేను అడిగాను ఇది ఏంటి నాన్న అంటే మా నాన్న నీకు చదువు నీకు అర్థమవుద్ది అంటే అది చదివి నాకు అర్థం చేసుకోవడానికి దాదాపు ఒక 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఒక వయసులో చదువుతున్నప్పుడు ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు తరిమిల నాగిరెడ్డి గారు గారు నిజంగా బతికి ఉండుంటే భారతదేశం ఎట్లా ఉండేదని ఏ పుస్తకాలు రాసేవాళ్ళు నిజంగా మనం ఊహించలేం. చిన్నపాటి 1000 లోపు 350 కొన్ని కోట్ల 100 కోట్ల దానికే భారతదేశం తాకట్లోకి వెళ్ళిపోయిందని ఆ రోజున పుస్తకం రాస్తే ఈరోజు లక్షల కోట్లు అప్పు ఉంది మన భారతదేశానికి. మనందరం ఆ భారం మోస్తున్నాం. నిన్న విద్యార్థుల సదస్సులో మాట్లాడుతున్నప్పుడు నాకు నెల్లూరు జిల్లా చాలా మంచి అనుభవాలు ఇచ్చింది. సాధారణంగా జీవితం ఎలా బతకాలి నెల్లూరు నేర్పించింది నాకు. చిన్న బజారుకి వెళ్ళి అక్కడ కొట్లోకి వెళ్ళి ఒక బస్తా బియ్యం తీసుకొచ్చి రిక్షాలో వేయించుకొని ఇంటికి తీసుకురావడం దగ్గర నుంచి ఆ పెద్ద బజార్ దగ్గర ఎక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్తే ఆ కూరగాయల కొట్లో జకీర్ అన్న ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, పనిచే తనకు షాప్ ఉండేది. ఆ జకీర్ దగ్గర నేను కొనుక్కొని కూరగాయలు కొనుక్కొని ఇవన్నీ నాకు ఏం నేర్పించినాయి అంటే చాలా మామూలుగా బతకడం నేర్పించినాయి. ఇక్కడి నుంచి సూపర్ స్టార్డమ్ వచ్చిన ఈ రోజున జనసేన పెట్టిన ఈ రోజున నేను మీ ముందు ఇలా నిలబడగలిగానంటే అది నాకు నెల్లూరు నేర్పిన పాఠాలు నాకు చాలా గ్రౌండెడ్గా పెట్టినాయి, భూమికి దగ్గరగా పెట్టినాయి. నన్ను జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు ఒకటే నమ్మకం, పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రేరణగా తీసుకున్నవాడిని. ఒక వ్యక్తి కులాలకి మతాలకి సంబంధం లేకుండా సమాజం బాగుండాలని చెప్పిన పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆలోచన విధానాన్ని ఇక్కడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటానికి వెళ్ళిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అలాంటి వ్యక్తి ఇంతమంది చేస్తేనే తెలంగాణ విమోచన పోరాటానికి ఇంతమంది వెళ్ళారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా వెళ్ళిన గొప్ప నాయకులు. చాలామందికి తెలియకపోవచ్చు తెలంగాణ ఈరోజు వచ్చిన సమస్య కాదు మాకు, నా వరకు నెల్లూరు దర్గామెట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ నా స్నేహితుడు నా క్లాస్మేట్ అనురూప్ అనేవాడు ఒకటి ఉండేవాడు. వాడు హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్ళాడు 82-83లో. వెళ్తే నువ్వు ఆంధ్ర వాడివని చెప్పి కొట్టి పంపించేస్తే వాడు 2 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. దేనికి రా వచ్చేసావంటే నన్ను ఆంధ్ర వాడని చెప్పి కొట్టి పంపించేశారు రా మనకి హైదరాబాద్లో అంటే నాకు ఆ చిన్న వయసులో నాకు అర్థం కాల మనందరం ఒకటే కదా. పుచ్చలపల్లి సుందరయ్య గారు వెళ్ళి మనకి తెలంగాణ సాయుధ పోరాటం చేసింది అదంతా మనందరం ఒకటే కదా, తెలుగు వాళ్ళందరం ఒకటే కదా, కనీసం వేరే భాష కాదు కదా అనుకుంటే ఆ రోజు నుంచి ఆ భావన నాలో ఉండిపోయింది. తెలంగాణలో ఎప్పటికీ నువ్వు ఇక్కడ వాళ్ళు కాదన్న భావన ఎందుకుందనేది నా ఆలోచన ఉండిపోయింది. ఆ ఆలోచన పెరిగి పెద్ద అయ్యే కొద్దీ దారుణంగా పెరుగుతూ వచ్చింది. కానీ మనుషుల్ని కల్చరల్గా మమేకం అవ్వలేదు తెలంగాణలో. ఇంతమంది నాయకులు వెళ్ళినా ఎందుకు కల్చరల్గా చేయలేదంటే ఎందుకు ఇంటిగ్రేట్ చేయలేదు మనల్ని అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత లాభాలు చూసుకోవటం వల్ల మనకి తెలంగాణ ప్రజల కోపం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. మేము చిన్నప్పుడు స్కూల్లో నా స్నేహితుడు ఎలాంటి అవమానం అనుభవించాడో ఎలాంటి ఇబ్బందికి గురయ్యాడో ఒక 30 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున తెలంగాణలో మొన్న 2009 నుంచి 2014 అదే అవమానాలు జడ్జిల దగ్గర నుంచి న్యాయమూర్తుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ అవమానం పాలయ్యారు. అంటే మేము చిన్నప్పుడు విన్నది గోటితో పోయేదాని సమస్యని గొడ్డల దాకా తీసుకొచ్చారు. మేమేం నిర్ణయించుకున్నామంటే ఎప్పుడు కూడా ఒక సమస్య చిన్నది ఉన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేయకపోతే అది 30 సంవత్సరాల తర్వాత చాలా కొండంత సమస్య అయి కూర్చుంటుంది. అది జరగకూడదు వచ్చే తరానికి. నేను మీ చాలామంది తెలియకపోవచ్చు ఎందుకు నేను రాజకీయాలు ఎందుకు కంపల్షన్గా వచ్చానంటే నేను చిన్నప్పుడు చూసిన సమస్యలు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. కానీ సమస్యల పరిష్కారం రావట్లేదు. డబ్బున్న వాళ్ళు మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. రాజకీయం పరిపాలన కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పోనీ వెళ్ళిపోయిన వ్యక్తులు అందరికీ చేస్తున్నారంటే వాళ్ళు కొందరికే న్యాయం చేస్తున్నారు. అందరికీ న్యాయం జరగాలి అంటే సరికొత్త రాజకీయాల్లో రాజకీయ వ్యవస్థలో సరికొత్త రక్తం రావాలి, కొత్త నాయకులు రావాలి. డబ్బులు సంపాదించి పిల్లలకు కొంతమంది ఇచ్చేసి చచ్చిపోవచ్చు, ఎవడు కాదండి ఎవడే మాట్లాడు. కానీ చిన్నప్పటి నుంచి నేను పడుతున్నా నాకెప్పుడు వ్యక్తిగతంగా నా కష్టాలు లేవు. చిన్నప్పటి నుంచి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే నాకు తిండికి ఫీజులు కట్టలేకపోయేవాడేమో, అప్పుడప్పుడు ఒక 10 రోజులు లేట్ అయ్యేదేమో స్కూల్ ఫీజులు కట్టడానికి తప్ప నా పెద్ద కష్టాలు ఎప్పుడు చూడలేదు నేను. కానీ నేను చూసిన కష్టాలు నావి కాదు, బయట నాకు కనిపించని వాళ్ళ కష్టాలు, నాకు దూరంగా ఉన్న కష్టాలు
నా కష్టాలు నన్ను లాక్కురాలి రాజకీయాల్లోకి, నాకు అవమానం జరిగితే నాకు రాజకీయాలకు రాలా. మొత్తం తెలుగు జాతికి ఆంధ్ర ప్రాంత ప్రజలకి అన్యాయం జరుగుతుంటే అది నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. చిన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా స్నేహితుడికి జరిగిన అవమానం నుంచి మేము భారతదేశంలో అంతర్భాగం కాదా? మనం ఆంధ్రులు, ఆంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరులు, తెలంగాణలో మేము భారతదేశం పౌరం కాదా? ఈ ఆవేదన, ఈ ఆక్రోశం రాజకీయ వ్యవస్థని నిలతీయాలి అన్న ఆవేదనని జనసేన పార్టీ పట్టించేలా చేసింది. ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఇలా మేము ముందుకొచ్చేలా నిలబడి మాట్లాడేలా చేసింది. విసిగిపోయాం పాడు రాజకీయ వ్యవస్థతోటి. మారాం నాయకులు, కొత్త తరానికి ప్రతినిధులుగా ఉండాలి. ఎంతసేపు వేడుకొట్టి వేడుకొట్టి కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా వేడుకొట్టి కొట్టి కొట్టి విడగొట్టింది చాలు. కులాలని కలుపుతాం, మతాల్ని కలుపుతాం, ప్రాంతాల్ని కలుపుతాం, జాతీయ సమగ్రతని కాపాడుతాం. అంటే నాకు మీకు అర్థమవుతుంది కదా, నెల్లూరు జిల్లాలో రేపొద్దున ఊహించుకోండి మీ వాడు సింహాపురి వాసి ముఖ్యమంత్రి అయితే నేదురమని జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ఒకసారి మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ అందరి అండదండలు ఉంటే, మీరు సీఎం సీఎం అనే మంత్రమే పనిచేస్తే దానికి భగవంతుడి ఆశీస్సులు ఉంటే నెల్లూరు జిల్లా తాలూకు గొప్పతనాన్ని కొద్ది మందికి పనిచేసే ప్రభుత్వం కాదు, అందరికీ పనిచేసే ప్రభుత్వాన్ని జనసేన పార్టీ నుంచి తీసుకొస్తాను నేను. నెల్లూరు జిల్లాకి నేను ఊహించుకుంటుంది కూడా, నేను ఆశిస్తుంది కూడా, నేను ఆశిస్తుంది కూడా మీ అందరూ, ఇంతమంది మీరు పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులు, ఆడపడుచులు, మహిళలు ఉన్నారు.